morning, first year guys. ఈ రోజు 5th యూనిట్ లో లాస్ట్ టాపిక్ అండ్ నెక్స్ట్ టాపిక్ ఇస్ వాట్ వి కాల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈ టాపిక్ డీల్ చేయబోతున్నా. ఈ టాపిక్లో వీ హ్యావ్ టూ లెసన్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ హౌ టు ఇంప్రూవ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ రెండు టాపిక్స్ ఉన్నాయి ఇందులో ఈ లెసన్. నౌ ఫస్ట్ వన్ ఇస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే మనం ప్రశ్న వేసుకోవాలి, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దానికి మనం ఆన్సర్ రాస్తాం. ఇప్పుడు మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే, అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి. ఫస్ట్ వీ మస్ట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? నౌ మీకు జనరల్ ఐడియా ఇస్తాను. నౌ దట్స్ వాట్ ఐ హావ్ బీన్ టెల్లింగ్ ఆల్ దీస్ డేస్. ఏది కూడా ఇదే ఫైనల్ అని అనుకోవద్దు. ఎనీ సిట్యుయేషన్ టు దట్ ఎక్స్టెంట్, ఏ సిట్యుయేషన్లో అయినా సరే దిస్ ఇస్ ఫైనల్ అని అనుకోవద్దు. ఎప్పుడు మనకేంటంటే ఒక సిట్యుయేషన్ని, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగతనం జరిగింది అనుకోండి, దీనివల్లనే దొంగతనం జరిగింది అని ఒక్క కాజ్ చూపించడం ఇదే అని అంటే కుదరదు. పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే ఒక దొంగతనం జరిగింది అని అంటే ఇదే కారణం 100% అని ఎప్పుడు అనరు. దాన్ని వేరియస్ యాంగిల్స్లో చూస్తారు. నా వాట్ యు మీన్ బై వేరియస్ యాంగిల్స్ అంటే ఈ కోణం కాకుండా ఇంకా వేరే కోణాల్లో కూడా ఆలోచిస్తారు, ఒకటే కాకుండా. నా లైక్ దట్ నా ఐమ్ ట్రైంగ్ టు గివ్ యూ ఎ పిక్చర్ విచ్ గివ్స్ యూ ఎ బ్రాడ్ అండర్స్టాండింగ్ అండ్ ఆల్సో అన్ ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టాపిక్. మన ఉద్దేశం అదే కదా, ఇదే అని అనుకోకుండా డిఫరెంట్ యాంగిల్స్లో దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలనేది చూద్దాం. నౌ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే మాట వినగానే ఇమీడియట్గా మన మైండ్కి రావాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ మీన్ బై ఎమోషన్. చాలా సందర్భాల్లో మనం అంటూ ఉంటాం, వాడు ఏంటి అంత ఎమోషనల్గా మాట్లాడుతున్నాడు అని. విన్నారు ఎప్పుడన్నా ఆ మాట? మీ ఫ్రెండ్స్లో కానీ, మీ క్లాస్మేట్స్లో కానీ, మీ రిలేటివ్స్లో కానీ కదా. వెరీ పర్టిక్యులర్లీ రిలేటెడ్ టు ఫైనాన్సెస్, ఒక ఆర్థిక లావాదేవీలు జరిగేటప్పుడు ఎక్కడన్నా చిన్న తేడా వస్తే అవతల వ్యక్తి ఎమోషనల్ అయిపోతాడు. దాన్ని మనం ఆవేశం అంటాం, దాన్ని మనం ఆవేశం, చాలా ఎమోషనల్ అయిపోయి అంటే బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఎమోషన్స్ ఉంటాయి అండ్ ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి పాజిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారు, ఒక్కొక్కసారి నెగటివ్గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. నౌ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే, మనకి ఇక్కడ టాపిక్లోకి ఇంటెలిజెన్స్ అనే మాట తీసుకొచ్చాం, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద బేసిక్ మీనింగ్ ఆఫ్ ఎమోషనల్. దానికి వెళ్దాం. దాని గురించి కొంత తెలుసుకుంటే మిగతాది అంతా కూడా ఇందులో ఆటోమేటిక్గా దాంట్లోనే రన్ అవుతాను. ఫస్ట్
let us try to understand the meaning emotional. Malli cheptunna positive untundi negative untundi emotional ga nenu introduction isthunnanu emotional intelligence anna maati emotional anna maati ki meeku different various views isthunnanu so that you can understand what it is and then you can have a clear picture of this topic. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ క్లాస్లో మీ ఫ్రెండ్ మీతో అన్నారు ఆ అబ్బాయి నన్ను ఇట్లా అన్నాడు అంటే మీ కాంటెక్స్ట్లోకి చెప్తున్నా ఆ అబ్బాయి నన్ను ఇట్లా అన్నాడు లేకపోతే అమ్మాయి నన్ను ఇట్లా అనింది one example and I'll give you different examples to understand what is the meaning of emotional and intelligence pakkan padta I'm just taking one part of it emotional intelligence lo intelligence pakkan petti emotional ane maata ki different meanings isthunanu so oka abbai toti vaadutunna letha oka ammai vaalla friend tho నో అంటా ఉన్నారు ఏమనంటే అతను నన్ను ఇలా అన్నాడు ఆమె నన్ను ఇలా అనింది ఇక్కడ రెండు ఎమోషన్స్ రన్ అవుతా ఉంటాయి ఒకటి ఆమె నన్ను అనింది లేక అతను నన్ను అన్నాడు రెండు ఎవరైతే విన్నారో వాడు లేక ఆమె ఒక టైప్ ఆఫ్ ఎమోషన్కి గురవుతుంది నో ఇక్కడ ఎమోషన్ అంటే అట్లా అన్నాడా ఎవడాడు అట్లా అన్నాడా అట్లా అనిందా ఎవరితో నో ఎవడాడు ఎవరిది యువర్ ఎమోషన్ దట్ ఈస్ యువర్ ఎమోషన్ అవతల వ్యక్తి మిమ్మల్ని ఏదో అన్నారు నేను అంటే ఐఎమ్ గివింగ్ యూ బ్యాక్గ్రౌండ్ ఈ లెసన్కి బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను నాట్ అవే ఫ్రమ్ ద టాపిక్ టాపిక్లో మీకు బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను అంటే ఫర్ ఏ వైడర్ అండర్స్టాండింగ్ వాడు ఇట్లా అన్నాడు ఆమె ఇట్లా అనింది అనగానే మీ ఫ్రెండ్ వాడు అన్నాడా అది అనిందా అదేంటి నా సీ యువర్ ఎక్స్ప్రెషన్ ఆన్ ద ఫేస్ వాడు అన్నాడా ఎవడే అనింది ఎవడరా అనింది వాడు అన్నాడా అది అనిందా ఆమె అనిందా అతను అన్నాడా Now you see the emotions on your face. Now try to understand. Now you see the emotions on your face. ఈ ఎక్స్ప్రెషన్స్ని ఈ స్పందనని ఒక వ్యక్తి అన్నదానికి లేకపోతే ఒక సంఘటన జరిగిన దానికి మీలో కలుగుతున్నటువంటి ఆ స్పందనకి మీలో ఉన్నటువంటి ప్రతిస్పందన ఎమోషనల్ సో ఇట్ కెన్ బి పాజిటివ్ ఇట్ కెన్ బి నెగటివ్ సో దిస్ ఈజ్ వన్ టైప్ ఒక వ్యక్తి నన్ను ఇలా అన్నాడు అనగానే దా ఎదురు వ్యక్తి అది మీ ఫ్రెండ్ అవ్వచ్చు మీ పేరెంట్స్ అవ్వచ్చు నానా వాడు ఇట్లా అన్నాడు నానా అమ్మ ఇట్లా అనింది నానా అనగానే వాళ్ళ పేరెంట్స్ రియాక్షన్ ఎమోషన్ నువ్వు మీ ఫ్రెండ్కి చెప్పగానే ఫ్రెండ్ మొహంలో రియాక్షన్ ఎమోషన్ డిడ్ యు అండర్స్టాండ్ దట్ నౌ నెక్స్ట్ వన్ అరే నాకు చాలా బాధగా ఉందిరా నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదురా నువ్వే చెప్పవే ఏంటి పరిస్థితి నాకే ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి ఏంటి బాధ బాధ ఏంది నాకు అని అన్నాను
మీరు ఎప్పుడైతే ఆ ఫీలింగ్ పెట్టి మాట్లాడుతున్నారో మీ ఫ్రెండ్లో కూడా ఒకలాంటి దిగులు స్టార్ట్ అవుతాయి. ఏంటి ఏంటి అట్లా మాట్లాడుతున్నావు, ఏందిరా ఏమైందిరా. Now you see, your friend is also reacting according to your words. Emotion. You are expressing something, emotion. Your friend is also reacting, emotion. Mundu peru telusukondi. Dani peru, sorry, dani ardham telusukondi. Emotion ante ardham enti telusukondi. రే అబ్బా, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఓ మై గుడ్నెస్, వాట్ ఐ వాంట్, ఐ గాట్ ఇట్, ఓ మై గుడ్నెస్. అన్న మీ ఫ్రెండ్ కూడా సీ ది ఎక్స్ప్రెషన్, ఎమోషన్, ఓ ఐ గాట్ ఇట్, ఐ గాట్ ఇట్ అన్నారు అనుకోండి. యువర్ ఎమోషన్, మీ స్పందన మీ ఫ్రెండ్స్ ముఖములో ప్రతిస్పందన చేస్తుంది. వాడు కూడా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, ఎమోషన్. మీకు ఒక టీవీ నుంచో, ఒక ఛానల్స్ నుంచో, ఒక కంపెనీ నుంచో, ఒక ఆర్గనైజేషన్ నుంచో ఏదో గిఫ్ట్ వచ్చిందని చెప్పి అన్నారు, ఆ మెసేజ్ చూశారు, మీకు ఫలానా, మీరు ఫలాంది ఫలానా చోట ఫలానా వస్తువు కొన్నారు, ఆ వస్తువుకి లాటరీ వేసినప్పుడు ఆ టోకెన్స్లో మీ కూపన్ మీద మీ పేరు మీద ఇది వచ్చింది అని అనగానే నేను ఎగిరి గంతేసి వావ్ ఐ గాట్ ఇట్. ఇది నౌ దట్ ఈస్ యువర్ ఎమోషన్, దట్ ఈస్ యువర్ ఎమోషన్. ఇది మీ ఫ్రెండ్స్కి మీ ఇంట్లో వాళ్ళకి చెప్తారు, వాళ్ళు నిజమా, ఎమోషన్. ఈ సంవత్సరం కూడా ఫెయిల్ అయ్యారు, నా జాబ్ పోగొట్టుకున్నాను, అవతల మీ యొక్క కన్సర్న్ పర్సన్ కూడా అయ్యో ఇలా అలా జరిగిందా, ఎమోషన్. మీరేమో తలపంచుకొని ఈసారి కూడా నాకు తప్పాను రా, ఇది కూడా పోయింది, నాకు ఈ జాబ్ కూడా పోయింది రా, నన్ను జాబ్ నుంచి తీసేశారు రా, నేను రిజైన్ చేశాను రా. నా యువర్ ఫీలింగ్ ఎమోషన్, అయ్యో అలా అలా చేసావురా, ఎందుకు తీసేశారా, అర్రే ఎమోషన్. మీకు అర్థమవుతుందా, ఒక ఎమోషన్ అంటే దాని తర్వాత వద్దాం సబ్జెక్ట్లో కదా, ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి మీకు బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నా కదా, డిఫరెంట్ అంటే వేరియస్ యాంగిల్స్లో దీన్ని చూద్దాం, అప్పుడు మాకు మనకు సబ్జెక్టులకు వెళ్ళంగానే ఓకే దిస్ ఈజ్ వాట్, ఓకే దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ వాట్ అనేటువంటిది మనకి క్లారిటీ ఉంటుంది, ఇదేంటి అదేంటి అని అనుకోండి కదా. నెక్స్ట్ వన్, రే వాడి సంగతి చూడాలి, ఎట్టి వాడు ఈరోజు మన చేతిలో తప్పించుకోవడానికి వీల్లేదు, వాడు ఏమైనా సరే వాడి సంగతి చూడాల్సిందే. నా సీ ది ఎమోషన్ ఆన్ యువర్ ఫేస్, సీ ది ఎమోషన్ ఆన్ యువర్ ఫేస్. అవతలాడు కూడా సరేరా, నువ్వేదంటే అదే, నేను కూడా అదే, నేను రెడీ, ఇఫ్ యు ఆర్ రెడీ ఐఎమ్ రెడీ. ది అదర్ ఫెలోస్ ఎమోషన్, ఇలాంటి స్పందన ప్రతిస్పందన ఇస్ వాట్ వి కాల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దీనివలన మన సర్కిల్ అంటే మన 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 ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, నేబర్స్ ఇరు పొరుగు వారి సర్కిల్ కానీ, పబ్లిక్ రిలేషన్స్ కానీ బాగా పెరిగిపోతాయి. మీ దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎక్కడో ఒక చోట
ఒక కాలేజీలోనో ఒక ఇంట్లోనో ఒక ఆఫీస్లోనో ఒక ఏమంటామంటే సీరియస్గా ఉండేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఎవరితో మాట్లాడు పోని ఏమైనా మాట్లాడా లేదా వాళ్ళతో మాట్లాడదామన్నా భయమే. సీ దేర్ ఎమోషన్. మనం ఏమన్నా వెళ్ళి సార్ గుడ్ మార్నింగ్ సార్ తెలీదు నన్ను అడుగుతా, సీ ద రెస్పాన్స్ నా దట్ ఈస్ హిజ్ ఎమోషన్ ఆర్ హర్ ఎమోషన్. మీరు ఈడూడే ఎట్ట మాట్లాడతాగా, ఏమవుతారా ఎట్ట మాట్లాడుతుంది, ఏంది అరుస్తుంది, ఏంది పిచ్చా, యూ హ్యావ్ అన్ ఎమోషన్, ఏందంట ఏంది ఏంది అట్ట మాట్లాడుద్ది, ఆయన ఏంది అట్ట మాట్లాడుతున్నాడు, ఎమోషన్. ఇంకొకడు ఉంటాడు వాడు పని అవటం, వాడు లెక్చరర్ అయినా ఇంటి పక్కనోడైనా ఇంట్లో వాడైనా వాడి పని ఏంటంటే అరవటమే, పొద్దున్న లెగిస్తే అరవటమే, ఏ చిన్న జరిగినా గై 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 అని లెగిస్తే ఎమోషన్. దీనికి ప్రతిస్పందన రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఇట పెట్టుకోవటం, ఓర నాయనో వీడితో ఎందుకు వచ్చిన గోలరా, ఓర నాయనో దీనితో ఎందుకు వచ్చిన గోలరా అని అక్కడ సైలెంట్ అయిపోవటం, నా దట్ ఈస్ యువర్ ఎమోషన్, దట్ ఈస్ యువర్ ఎమోషన్. రెండు, ఏంది ఏంది ప్రతిదానికి అనుసారం ఏంది, ఏమన్నా మేము ఇప్పుడు, దిస్ ఇస్ అనదర్ ఎమోషన్, ఏం ఏంది సార్ ప్రతిదానికి అరుస్తున్నారు, ఏంది ఏమన్నా మేము ఇప్పుడు, ఏమన్నా సార్ ఏమన్నా మేడం ఇప్పుడు ఏమన్నా మేము, ఆ స్పందనకి ప్రతిస్పందన. సో ఇట్ ఆల్ దిస్ ద కమాండర్ ఎమోషన్ and that is what we call emotional intelligence. ee vitlannitu kuda chala factors untai, ante den valla ila avutundi, vid enduku asthamaan andaram meed egurtha untadu, ee amma endi asthamaan andartha chat chesta untadu enti, ee vyakti endi yo dentho marthe dantha pota untadu enti. Now why are you saying that, why are you saying that they have a different type of emotions in them, they have different types of emotions in them which makes other feel something wrong with this fellow. ala cheyatam valla mee emotions valla edru vyaktiki rakarakala abhiprayalu galugutunnadu. మేబీ మీ యొక్క ఇమోషన్స్ ద్వారా మీకు ఫ్రెండ్స్ ఎక్కువ అవ్వచ్చు, మీ ఇమోషన్స్ ద్వారా ఫ్రెండ్స్ అందరూ దూరం అవ్వచ్చు, మీ ఇమోషన్స్ ద్వారా అసలు ఎవరు మీతో మాట్లాడకుండా ఉండొచ్చు, మీ ఇమోషన్స్ ద్వారా ప్రతి వాడు మిమ్మల్ని కనిపించిన దగ్గరల్లా హలో హాయ్ 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 అని పట్టుకోవటం ఇచ్చేయటం అవన్నీ జరుగుతూ ఉండొచ్చు. దట్ ఆల్ దీస్ డిపెండ్ ఆన్ యువర్ ఇమోషన్స్. ఫ్రెండ్స్ని గెయిన్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ని పోగొట్టుకోవచ్చు, పబ్లిక్ రిలేషన్ పెంచుకోవచ్చు, పబ్లిక్ రిలేషన్స్ తెంపుకోవచ్చు, ఆపర్చునిటీస్ని తెచ్చుకోవచ్చు, సద్వినియోగపరచుకోవచ్చు, ఆపర్చునిటీస్ని వదులుకోవచ్చు, దుర్వినియోగంట్లా వదులుకోవచ్చు. అవకాశం పోతుంది, అవకాశాలు వస్తాయి, అవకాశాలు పోతాయి. దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ టేక్ ఇట్. లాస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి లెసన్లోకి వెళ్తాను. సపోజింగ్ మీరు బండి మీద వెళ్తున్నారు, ఈ బండి మీద వెళ్తున్నప్పుడు ఒక కానిస్టేబుల్ ఆపాడండి,
ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ అక్కడ ఒక ఎస్ఐ ఎవరో ఉంటారు, ఎవరో ఉంటారు, సమ్ ఆఫీసర్ విల్ బి దేర్. సార్ దగ్గరికి వెళ్ళినట్టు నా ఇక్కడ రెండు పొజిషన్స్, ఒకటి కానిస్టేబుల్ ఆపడ్ సీన్ నెంబర్ వన్, సీన్ నెంబర్ టూ అయితే ఆ కానిస్టేబుల్ డైరెక్ట్గా మీ డాక్యుమెంట్స్ చూడొచ్చు, అడగచ్చు, లేదా సార్ ఉన్నారు సార్ దగ్గరికి వెళ్ళడం అని చెప్పచ్చు. తర్వాత మీరు సార్ దగ్గరికి వెళ్తే ఆయన మాట్లాడటం ఏదో చేస్తారు, ఫైన్ రాయడం ఏదో చేస్తారు, అన్నీ సక్రమంగా ఉంటే ఆ సరే వెళ్ళిపోండి అంటాడు. సక్రమంగా లేదు దానికి సంబంధించిన ట్యాక్స్ ఏదో ఫైన్ వేస్తారు. నా ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇమోషనల్ గురించి చెప్తాను. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపినప్పుడు ఏం అవుతున్నా అని అన్నారు అనుకోండి, ఏమవుతుంది మీ ఇమోషన్కి, ఆయన ఇమోషన్ ఎలా అవుతుంది, మీ స్పందనకి ప్రతిస్పందన ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. లేదా ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఏందంటే న్యూసెన్స్ దారిలో ఆపితే ఏంది, మేము పోదా, మేము పనులు చేసుకోవద్దా అన్నారు అనుకోండి, ఎస్ఐ స్పందన ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఇమోషనల్ మీరేం మాట్లాడకుండా, ఏంటి సార్, ఏం సార్ బండి ఆపారు, చెక్ చేస్తున్నాను డాక్యుమెంట్స్, సరే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అన్నీ చూసుకుంటే మీ దగ్గరికి వచ్చి చూసుకుని ఓకే వెళ్ళిపోండి వెళ్ళిపోండి. దిస్ ఈజ్ వేర్ అక్కడ పోలీసు వాళ్ళ చేతిలో నుంచి సేఫ్గా బయటికి రావటమా, పోలీసు వాళ్ళ చేతిలో ఫైన్ కట్టించుకోవటమా, లేదా పోలీసు వాళ్ళ చేతిలో తన్నించుకోవటమా, మూడిట్లో ఏదో ఒకటి జరగాలి, జరగకుండా అయితే ఉండదు. దట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సేఫ్గా వచ్చారా, యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ గుడ్. డబ్బులు కట్టించారా, అగైన్ యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ గుడ్. తన్నించుకున్నారా, యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ గుడ్. నాకు తెలిసి ఏ పోలీసు గబాలన చేంజ్ చేసుకోరు నాకు తెలిసి. దిస్ ఈస్ వాట్ వి కాల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. నౌ లెట్ అస్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇట్స్ వాట్ వి కాల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్. దీంట్లో నాకు ఐ థింక్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్, ఇమోషనల్ అంటే మాట అర్థమైంది కదా, దానికి ఇప్పుడు ఒక వర్డ్ యాడ్ చేయండి. ఇంటెలిజెన్స్ అంటే మీ యొక్క మానసిక పరిస్థితి, స్టేబులా అన్స్టేబుల్, దాన్ని ఇంటెలిజెన్స్ కింద తీసుకుంటున్నాం ప్రస్తుతానికి. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అది ప్రశ్న. మొట్టమొదటి దీంట్లో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రశ్న, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ తెలుసుకోవటానికి ఇందులో మొత్తం 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇందులో మొత్తం 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎలా గుర్తుపెట్టుకున్నామంటే ఎస్ఎస్ఎం, మళ్ళీ చెప్తా, ఎస్ఎస్ఎం, 2 ఈఎస్, ఎస్ఎస్ఎం ఈఎస్, మళ్ళీ చెప్తా, దీస్ ఆర్ ద 5 క్యారెక్టరిస్టిక్స్, ఎస్ఎస్ఎం ఈఎస్, ఇవి 5 క్యారెక్టర్స్. నౌ వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఎస్ ఇస్ వాట్ వి కాల్ సెల్ఫ్ అవేర్నెస్. ఫస్ట్ ఎస్ ఏంటి? సెల్ఫ్ అవేర్నెస్. 2 ఎస్ఎస్ఎం అన్నాం కదా, ఫస్ట్ వన్, ఫస్ట్ ఎస్ ఏంటి? సెల్ఫ్ అవేర్నెస్. 2 సెల్ఫ్ రెగ్యులేషన్, సెల్ఫ్ రెగ్యులేషన్. ఫస్ట్ వన్ ఇస్ సెల్ఫ్ అవేర్నెస్, చెప్తా మీనింగ్స్ చెప్తాను, సెల్ఫ్ అవేర్నెస్. 2 సెల్ఫ్ రెగ్యులేషన్. 3 మోటివేషన్. ఎస్ఎస్ఎం అన్నాం కదా, 2 పార్ట్స్లో నేర్చుకోవాలి, ఎస్ఎస్ఎం ఈఎస్, ఈఎస్ఏనా? యా, ఎస్ఎస్ఎం ఈఎస్. ఫస్ట్ ఎస్ అంటేనేమో సెల్ఫ్ అవేర్నెస్, సెకండ్ ఎస్ అంటే సెల్ఫ్ కండిషనింగ్ అంతేనా, రెగ్యులేషన్, సెల్ఫ్ రెగ్యులేషన్. 3 మోటివేషన్, సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్ అండ్ మోటివేషన్.
నెక్స్ట్ వన్ ఈఎస్. ఈ అంటే ఎంపతి. ఐల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్. ఈ అంటే ఎంపతి. ఎస్ అంటే సోషల్ స్కిల్స్. ఎస్ అంటే సోషల్. సో ఫైవ్ ఫ్యాక్టర్స్ అంటే ఎస్ఎస్ఎం, ఎస్ఎస్ఎం, ఈఎస్, ఎస్ఎస్ఎం, ఈఎస్, ఈఎస్. ఎస్ అంటే సెల్ఫ్ అవేర్నెస్, రెండో ఎస్ అంటే సెల్ఫ్ రెగ్యులేషన్, ఎస్ఎస్ఎం, ఎం అంటే మోటివేషన్, ఈఎస్, ఈఎస్. ఈ అంటే ఎంపతి, ఎస్ అంటే సోషల్ స్కిల్స్. ఇది దీస్ ఆర్ ద ఫైవ్ క్యారెక్టర్స్. ఈ హెడ్స్ పెట్టేసేస్తే మీకు సగం ఆన్సర్ వచ్చేసినట్టు కదా. నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ యు మీన్ బై సెల్ఫ్ అవేర్నెస్. సెల్ఫ్ అవేర్నెస్ అంటే అర్థం ఏంటంటే నా గురించి నేను తెలుసుకొని ఉండుట. అమ్మో నా మనస్తత్వం ఇది, దాన్ని చూస్తే, దీన్ని చూస్తే, ఆ వస్తువుని చూస్తే, ఈ వస్తువుని చూస్తే, ఆ ఫుడ్ను చూస్తే, ఈ ఫుడ్ను చూస్తే, ఆ ఐస్ క్రీమ్ పార్లర్ చూస్తే, ఈ ఐస్ క్రీమ్ పార్లర్ చూస్తే, ఆ రెస్టారెంట్ చూస్తే, ఈ రెస్టారెంట్ చూస్తే, ఆ మిరపకాయ బజ్జీలు చూస్తే, ఆ వంకాయ బజ్జీలు చూస్తే, ఆ నూడిల్స్ చూస్తే నేను నా మనసు ఆపుకోలేను అనుకుంటున్నారా? సెల్ఫ్ అవేర్నెస్ మీ గురించి మీరే అమ్మో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను అని తెలుసుకోవటం. రెండు, అవును నా మనస్తత్వం ఇది, నేను ఇలా ఉంటాను, అందరు నన్ను ఇలా అంటున్నారు, ఇలా ఉంటాను నేను. ఓకే, ఏమైంది? నేనేం గబాం ఎక్కడేమి తొందరపడి మాట్లాడలేదుగా. ఎవరి దగ్గర నేను నోటి మాట ద్వారా ఇతరుని గాయపరచట్లేదు కదా. నా మాటలు ఏంటో నాకు తెలుసు, నేనేం మాట్లాడతానో నాకు తెలుసు, నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు, నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు. సెల్ఫ్ అవేర్నెస్, నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు. సెల్ఫ్ అవేర్నెస్. రెండు, సెల్ఫ్ రెగ్యులేషన్, కంట్రోల్ చేయడం. కంట్రోల్, ఇక్కడ ఈ సిచ్యువేషన్ జరుగుతుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో నేను మాట్లాడకూడదు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు, భార్యాభర్తలు ఇద్దరు ఘర్షణ పడుతున్నారు, మధ్యలో నేనెందుకు? కంట్రోల్, రెగ్యులేట్. కంట్రోల్, రెగ్యులేట్ అంటే ఏంటి? మనకి గ్యాస్ స్టవ్కి కింద రెగ్యులేటర్ అని ఒకటి ఉంటుంది, ఇటు ఇటు తిప్పుతూ ఉంటాం కదా, ఆ తిప్పి లాక్ చేస్తాం, ఇట్లా అని ఆన్ చేస్తూ ఉంటాం కదా. రెగ్యులేట్. నా వాట్ యు మీన్ బై రెగ్యులేట్? చెక్, కంట్రోల్. నా సెల్ఫ్ రెగ్యులేషన్, సెల్ఫ్ కంట్రోల్. లెక్చరర్ అరుస్తున్నాడు, పేరెంట్ అరుస్తున్నాడు, మూసుకొని కూర్చో, రివర్స్ మాట్లాడావా, పోలీస్ అతను ఏదో అంటున్నాడు, సైలెంట్గా ఉండు, ఏదైనా ఎక్కువ మాట్లాడావా, ఏమవుతుందో మీకు తెలుసు నాకు తెలుసు. సెల్ఫ్ రెగ్యులేషన్, కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. ఇద్దరు ఫ్రెండ్స్ ఘర్షణ పడుతున్నారు, మ్యాక్సిమం విడదీయడానికి ట్రై చేస్తాం. ఒక వ్యక్తినో, ఈ వ్యక్తినో, ఆ వ్యక్తినో, ఏ నువ్వు ఆ మాట అనలేదు ఇందాక, మీద ఆడి మీదకి వెళ్తున్నావు అన్ను అన్నారనుకోండి, నా యూఆర్ లూజింగ్ యువర్ వర్డ్స్, యూఆర్ లూజింగ్ యువర్ టెంపర్, యూఆర్ లూజింగ్ యువర్ ఇమోషన్, దట్ విల్ ఫ్లేర్ ద సిట్యువేషన్. మంట పెంచుతుంది, ఘర్షణ పెంచుతుంది, గొడవలు పెరుగుతాయి. రెగ్యులేట్. నువ్వు దాదాపుగా తగ్గాలి, తగ్గించేటట్టు చూసుకోవాలి. రెగ్యులేషన్, అది నీ నోటి మాటను బట్టి ఉంటుంది. నేను ఈ సందర్భంలో నేను మెలకుండా నోరు మూసుకొని కూర్చోవడం బెటర్. ఒక్కొక్కసారి మనల్ని అడుగుతారు మన ఫ్రెండ్స్, నువ్వు చెప్పరా అంట, సైలెంట్ కూర్చోడే. నోటికి ఎంత పెద్ద ప్లాస్టర్ వేస్తే అంత మంచిది. దెన్ నెక్స్ట్ వన్ ఇస్ మోటివేషన్. ఇతరుల్ని బట్టి మీ మనస్తత్వం కూడా మార్చుకుంటారు. అమ్మో నిజమే కదా, ఇలా మాట్లాడితే ఇలా ఇలా జరుగుతాయా, అలాంటి సందర్భాలు జరిగితే ఎవరితో పడితే వాడితో వెళ్ళి, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే, పోలీసు వాళ్ళు పట్టుకుంటే నా పరిస్థితి ఏంటి? అమ్మో దెన్ ఐఎమ్ నాట్ యు గెట్ మోటివేటెడ్ విత్ సర్టెన్ థింగ్స్. అమ్మో ఇట్లాంటి నేను నా వల్ల కాదు, యు బికమ్ వెరీ కంట్రోల్డ్. ఆ మిమ్మల్ని మోటివేట్ చేస్తాం, యు కెన్ డూ ఇట్, యు షుడ్ నాట్ డూ ఇట్.
You can go ahead, you should not go ahead. You can proceed, you should not proceed and motivate avutaru. Meeku meeke motivation jarugutundi. అంటే ఎక్స్పీరియన్సెస్, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, టీవీలో చూసేటువంటివి, పేపర్లో వచ్చేటువంటి, మీ ఫ్రెండ్స్ చెప్పేవి, దే గెట్ యూ గెట్ మోటివేటెడ్. దట్ ఈస్ వాట్ వి కాల్ మోటివేషన్. నెక్స్ట్ వన్ ఇస్ వాట్ వి కాల్ ఎంపతి. ఎంపతి అంటే మీ ఇమోషన్స్, ఎదురు వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క ఆ వ్యక్తి యొక్క భావాల్ని మీరు కూడా తీసుకొని వాళ్ళలాగే ఫీల్ అవుతారు. వాళ్ళు బాధపడితే మీరు బాధపడతారు, వాళ్ళు ఏడిస్తే మీరు ఏడుస్తారు, వాళ్ళు నవ్వితే మీరు నవ్వుతారు, వాళ్ళు సంతోషం ఉంటే మీరు సంతోషంగా ఉంటారు, వాళ్ళు దిగులుగా ఉంటే మీరు దిగులుగా ఉంటారు. ఎంపతి, యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ దోస్ ఫ్రెండ్స్. దట్ ఈస్ వాట్ వి కాల్ ఎంపతి. అండ్ ద ఫైనల్ వన్ ఇస్ వాట్ వి కాల్ సోషల్ స్కిల్స్. ఈ సోషల్ స్కిల్స్ ఏంటంటే మీకున్నటువంటి, ఇదా చెప్పాను, మీకున్నటువంటి మనస్తత్వాన్ని బట్టి ఫ్రెండ్స్ని పెంచుకోగలరు, ఫ్రెండ్స్ని తెంచుకోగలరు, ఫ్రెండ్స్ని పెంచుకోగలరు, ఫ్రెండ్స్ని తెంచుకోగలరు. సో దట్ ఈస్ వాట్ వి కాల్ సోషల్ స్కిల్స్. ఇతరులతో, ఇంట్లో వాళ్ళతో, ఇరుగు పొరుగు వాళ్ళతో, కాలేజీలో ఫ్రెండ్స్తో, చుట్టాలతో, తెలిసిన వారితో ఎలా ఉంటున్నారు, మీ మీ యొక్క నడవడి ఎలా ఉంది, ఆ సోషల్ స్కిల్స్ ద్వారా యూ స్టార్ట్ డెవలపింగ్ టీమ్ బిల్డింగ్. యూ స్టార్ట్ డెవలపింగ్ టీమ్ బిల్డింగ్. This is about characteristics of emotional intelligence. I think we have understood meek emotional intelligence unda oka part ayipindi. Next class lo how to improve emotional intelligence anatundi chuddam. Okay guys, I hope you have understood well. We'll see the remaining part in the next class. Thank you guys.